అశోక్ గారు, మరి ప్రాంత నాయకులందరికీ, ప్రెస్ వారందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం ఏం కాదు. ఆ మధ్యకాలంలో నర్సీపట్నంలో మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు రాత్రిపూట వచ్చి ఇంటిమేషన్ లేకుండా పడగొట్టిన సంగతి మీ అందరికి తెలుసు. నేను ఆ రోజు ఊళ్ళో కూడా లేను, క్యాంప్లో ఉన్నాను. ఐపీఎస్ ఐఏఎస్ కూడా దగ్గర కొట్టించారు, అది బాగుంది. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఏకట్ టైంలో వెళ్ళిపో యాక్షన్ తీసుకోకూడదు. దానికి కూడా ఐపీఎస్ పట్టించుకో తెలియదు అంటే ఏం చెప్తామంటే పరిపాలన ఏదైనా సాగుతుందండి. నోటీస్ ఇవ్వాలా? ఒకవేళ నేను ఆక్రమించానుకుంటే నోటీస్ ఇవ్వాలి కదా, జాయింట్ సర్వే చేయాలి కదా. ఏమీ చేయకుండా ఏమి కక్ష, కొంతమంది ఇందాక సార్ చెప్పినట్టు కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు ఒక్కొక్క ఏరియాలో ఒకళ్ళని. విజయనగరం జిల్లాలో అశోక్ రాజు గారిని ఇబ్బంది పెడితే, అశోక్ గారిని ఇబ్బంది పెట్టారు మా మనమంతరాని చెప్పి కార్యకర్తలు భయపడతారని ఉద్దేశంతో ఇది ఒక ప్రత్యేక స్ట్రాటజీ, జగన్ స్ట్రాటజీ. అలా జిల్లాగా తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు కొట్టుకుంటూ వస్తున్నారు. అయితే మేము మొదటి నుంచి కూడా ఇటువంటి గోండాయిజానికి రౌడీజానికి భయపడే మనుషులు కాదు కాబట్టి నిలబడ్డాం. ఇవన్న 14 కేసులు పెట్టారు నా మీద. ఎందుకు పెట్టారు నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎస్ఐని అడిగారు ఏ సెక్షన్ ఎలాగేసామంటే పైనుంచి పంపించేసేసి వేసాం సార్. అటువంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఈ రాష్ట్రం జరుగుతుంది, చాలా ఘోరమైన పరిపాలన జరుగుతుంది. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి సార్. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పూర్వం నుంచి పరిపాలించినటువంటి పెద్దలందరూ ఎంతోమంది పరిపాలించారు మన దేశాన్ని. వ్యవస్థలు ప్రతిష్ట చేశారు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థ బ్రహ్మాండ పనిచేస్తే కదా అభివృద్ధి జరుగుతుంది. మరి పనిచేయవలసిన వ్యవస్థ దొంగలు పట్టుకోవడం మనిషి దొంగోడు చెప్తే మమ్మల్ని కొట్టడం పెట్టి నాకు అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ పని ఏంటి? దొంగలు అరికట్టాలా, అవినీతి అరికట్టాలా? అవినీతి పరుడు దొంగోడిని పంపిస్తే మీరు వచ్చి మమ్మల్ని కొడతారంటే నాకు అర్థమవుతుంది. మేం తప్పు మాట్లాడడం, మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యంలో రాష్ట్రానికి ప్రజలకి నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని కామెంట్ చేస్తాం, అది మా బాధ్యత. పొలిటీషియన్ అని చెప్పట్లే, ఒక పౌరుడిగా మాకు బాధ్యత ఉంది. ఈ దేశంలో పౌరుడు నాకు బాధ్యత ఉంది, మాట్లాడతా. నువ్వు దోచుకుంటున్నావు ఇసుకలో, ఇసుక దోచుకుంటున్నావు చెప్పకూడదు నేను.